నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న ఒక సూపర్ కంటెస్టెంట్ మన చిన్ని కృష్ణ. రక్తాలే పొంగు పొంగు దద్దుర్లే లాంగు లాంగు గోకితే పుండు 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 ఏమండోయ్ దాని పేరే మొడెంగు వాకిట్లో కుట్టు నట్టింట్లో కుట్టు మార్కెట్లో కుట్టు సీక్రెట్లో కుట్టు అది కుట్టని చోటే ఏముండు తొమ్మ 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 గాని నిన్ను కుట్టిందంటే పండిపోతే మన తొమ్మ 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 కొడుతు చిరునామా భామ పుండ చింత భామ చంటుల్లో ఉండు పెంటల్లో ఉండు వారల్లో ఉండు మేడల్లో ఉండు ఆ చంద్ర తారకం ఉండు తొమ్మ 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 గాని నిన్ను కుట్టిందంటే వంద పద భమ్మ తొమ్మ 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 గాని నిన్ను కుట్టిందంటే వంద పద భమ్మ అయ్యయ్యో 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 చక్రాలే వెలిగిస్తున్నా నగరాలే తెయ్యొద్దంటూ నీ వెనక ప్రశ్న కుట్టికెవ్వనిపిస్తుంటే అయ్యయ్యో 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 పొగ పెట్టిన సెగ పెట్టిన పగబట్టి నిన్ను కుట్టునే మెత్తని గుళ్ళే దానికి రన్నే ల్యాండ్ అయిందంటే బాడీపై వైరల్ ఫీవర్ వాయించేస్తుందే తోమ 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 గాని నిన్ను పుట్టిందంటే వాంచిపోతే భమ్మ తోమ 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 పగలు రాత్రిని తేడా లేక పెద్ద పిలిచినమ్ము అయ్యయ్యో 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 రానంటూ వలికిన మగుడు బయటికెళ్ళి కూర్చునుంటే బెడ్రూమ్కి వెళ్ళేదాకా తరమే కొడుతుంటే అయ్యయ్యో 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 సంసారమే నిలబెట్టాలన్నా కూల్చేయాలన్నా దోమేలే సూర్యుడు చూడని ప్లేసులు సైతం చూసే దోమల జాతికి మానవ జాతి సరందరేనమ్మో తోమ 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 గాని పుట్టిందంటే పండిపోతే భమ్మ తోమ 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 పగలు రాత్రి అని తేడా లేక పెద్ద పిలుచునమ్మో పెంటల్లో ఉండు పెంటల్లో ఉండు ఆడల్లో ఉండు మెడల్లో ఉండు ఆ చంద్ర తారకం ఉండు తోమ 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 గాని నిన్ను పుట్టిందంటే వాయిపోతే భమ్మ తోమ 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 పగలు రాత్రి తేడా లేక పెద్ద పిలిచినమ్మో సంసారాన్ని నిలబెట్టేది కనిపించే ఆ మొగుడు పెళ్ళాలైతే కనబడని ఆ మూడో అంశమే తోమ. మొగుడు అలిగి బయట వెళ్ళి కూర్చొని ఉంటే దోమ కాటం వల్ల మళ్ళీ లోపలికి వచ్చాడు. మామ పాత్ర దోమ నిర్వహిస్తోంది అక్కడ. చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పేవయ్యా. దోమలు పుట్టే బాధ కూడా తెలియదు అనమాట. అంత చక్కగా అందరినీ ఇన్వాల్వ్ చేసుకున్నావు. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది.
థాంక్యూ సార్. రవి గారు. అది నాయన చిని కృష్ణ, నీ అమ్మ ఇవాళ దోమ గురించి ఎంతగానో చెప్పినావు రా బాబు. ఇక దోమల్ని అమ్మ నిన్ను కుట్టి కుట్టి ఇంతగానో దాని మీద పేరటి గిట్ల రాసేటట్టు చేసింది. ఇదైతే ఫైనల్ రా బాబు. నేను ఢిల్లీ పోయి మా సోని అమ్మతో ఒక పాలు చెప్పి నీకు ఆడ సన్మానం చేయిస్తారా నాయన, ఇది ఫైనల్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. భవీర్ రవి గారు సార్, మాకు ఎంత బాధాకరమైన విషయం అంటే ఇట్లా నవ్వుకుంటున్నప్పుడు ఒక ఏవిఎస్ గారు గుర్తొస్తాడు, ఒక ధర్మవరపు గారు గుర్తొస్తారు, అంటే ఈ సంవత్సరంలో కొండవలస గారు, వీళ్ళందరూ కూడా ఈ వేదిక మీదకి రావాల్సింది. మీకు వాళ్ళందరితో కూడా పరిచయం ఉంది, వాళ్ళందరి కంఠస్వరాలు మీరు బాగా అనుకరించారు. అంత కాదండి, ఏంటది మిమిక్రీ కళాకారుడు అనేవాడు మామూలుగా కంఠం చేయకుండా పరకాయ ప్రవేశం చేసినప్పుడు, అంటే నేను కాసేపు భవిరవనేటువంటి విషయాన్ని నేను మర్చిపోయినప్పుడు ఆటోమేటిక్గా మీరు అనుకున్నట్టుగా ధర్మరూప సుబ్రహ్మణ్యం రాకపోతే ఎవరు వస్తారో ఏందది అంటే అన్నారని పుసుకుని ఫీల్ అవుతామా ఏంది, ఆహా ఈ ఓహో అద్భుతమైనటువంటి కార్యక్రమం మనం ఈటీవీలో చూస్తాం అన్నప్పుడు గట్టిగా సమట్లు కొట్టపోతే అట్ట కొట్టడం బాబు కొట్టడం ఏంటది అమ్మాయి వాణి, ఇదిగో అమ్మాయి నిన్నే ఇన్నాళ్ళకైందే బోని, ఈటీవీ ప్లస్ చూసారా, ఆహా ఈ ఓ చూసారా, నిజంగా ఒట్టు ఆ కార్యక్రమానికి నన్ను ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నా. ఇన్నాళ్ళకి మా జొన్న విత్తులు అన్నయ్య నూరా ఏవిఎస్ అన్నాడు, అన్నాడా ఇంకెందుకు ఆలస్యం అని వెంటనే వచ్చేసా. బాగున్నారా మీరు? బాగున్నారా? ఇదిగో హేమచంద్ర, మీ ఇంట్లో గోడ ఉందా? గోడ మీద బల్లి ఉందా? బల్లి ఆడదా మొగదా? వెళ్ళి చూసేస్తావా? ఏంటి ఏంటి ఆ ప్యారడీలు ఏంటి? అమ్మమ్మో వామ్మో, ఆ ప్యారడీలు గారడీలు నేను తట్టుకోలేను నాయనో, కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఇంటికి వెళ్ళి మా ఆవిడకి చెప్పొస్తా. ఏహే ఈ ఆడ మీద ఈ కార్య చచ్చే ఏంటిది ఎలాగైనా ఇచ్చినాను. ఆహా ఈ ఒక కార్యక్రమంలో ఇంత ప్యారడీలు అద్భుతంగా పాడుతున్నారు. ఈ ఏట ఎలాగ చేస్తా ఏటమ్మా? ఇదిగా ప్యారడీలు బాగా పాడతాడు కదా. ఏటి బాబు, ఏటి చిన్న కృష్ణ, నీకేట అన్ని దోమలు కుట్టేసినాయా? దోమలు లేదా కెలికుంటావు, లేకపోతే ఎందుకు కొడతాయి? ఏట అర్థమైందా? ఇక నుంచి అతివేచాలేసి దోమల్ని కెలక బాగా అర్థమైందా? ఏటానికి అర్థమైంది అంటే నీకు ఓకే అయితే నాకు ఓకే. ఏటి రామలింగ శాస్త్రి గారు మీకు ఓకేనా? నాకు డబ్బులు ఓకే. మీరు చేసేటువంటి ఈ ధ్వన్యనుకరణలో మీదైన ఒక ప్రత్యేక ముద్ర ఉన్న ఇంకో కంఠస్వరం ఉంది, అది తెలంగాణ హోమ్ మినిస్టర్ నాయన్ నరసింహారెడ్డి గారు. ఆయనది ఒక ప్రత్యేకమైనటువంటి కంఠస్వరం. ఇదే ప్లస్లా ఆయో కార్యక్రమాన్ని పెట్టిర్రా గదాల్లా ఆయన ఎవరా? ఏమో కవితలు గిట్లా రాస్తుంటాడు కదా, జొన్న వ్యక్తుల రామలింగ శాస్త్రిని తీసుకొచ్చే జడ్జిమెంట్ పోస్ట్ ఇచ్చారు. అరారీ ఏమో పొరగాళ్ళు ఏం పాడుతున్నారు? మీ అందరికీ అన్నా కేసీఆర్ గిట్లా చెప్పే మా తెలంగాణ కొలువులా కళాకారులకి పెద్ద పీట గిట్ల వేపిస్తామా?